ఈరోజు పంచాంగము తేదీ 24 అక్టోబర్ 2024 గురువారం క్రోధీనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణపక్షము తిథి అష్టమి రాత్రి 1:58 వరకు నక్షత్రము పుష్యమి పూర్తిగా ఉంటుంది యోగము సాధ్యయోగము తెల్లవారుజామున 5:17 వరకు కరణము బాలవకరణము మధ్యాహ్నం 1:33 వరకు ఆ తర్వాత కౌలవకరణము రాత్రి 1:58 వరకు సూర్యోదయము ఉదయము 6:15 సూర్యాస్తమయము సాయంత్రం 5:44 చంద్రోదయము రాత్రి 12:15 చంద్రాస్తమయము మధ్యాహ్నం 12:42 నక్షత్ర పాద ప్రారంభ అంత్య సమయాలు పుష్యమి నక్షత్రము మొదటి పాదము మధ్యాహ్నం 12:31 వరకు పుష్యమి నక్షత్రము రెండవ పాదము సాయంత్రం 6:51 వరకు పుష్యమి నక్షత్రం మూడవ పాదము రాత్రి 1:14 వరకు పుష్యమి నక్షత్రం నాలుగవ పాదము తెల్లవారి 7:38 వరకు శుభాశుభ సమయాలు అమృత కాలము తెల్లవారి ఉదయం 3:45 నుంచి 5:24 వరకు వర్జము సాయంత్రం 5:54 నుండి 7:33 వరకు దుర్ముహూర్తము ఉదయం 10:05 నుంచి 10:51 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:41 నుంచి 3:27 వరకు రాహుకాలము మధ్యాహ్నం 1:26 నుంచి 2:52 వరకు యమగండము ఉదయం 6:15 నుంచి 7:41 వరకు గులికా కాలము ఉదయం 9:07 నుంచి 10:34 వరకు ముఖ్యమైన సమయాలు బ్రహ్మముహూర్తము ఉదయం 4:35 నుంచి 5:25 వరకు ప్రాత సంధ్యా సమయము ఉదయం 6:15 నుంచి 8:33 వరకు మధ్యాహ్న సంధ్యా సమయము మధ్యాహ్నం 12 నుంచి 1:26 వరకు సాయం సంధ్యా సమయము సాయంత్రం 4:59 నుంచి 5:44 వరకు ప్రదోష కాలము సాయంత్రం 5:44 నుంచి 6:35 వరకు లగ్న సమయాలు తులా లగ్నము ఉదయం 7:55 వరకు వృశ్చిక లగ్నము ఉదయం 10:09 వరకు ధను లగ్నము మధ్యాహ్నం 12:15 వరకు మకర లగ్నము మధ్యాహ్నం 2:06 వరకు కుంభలగ్నము మధ్యాహ్నం 3:44 వరకు మీనలగ్నము సాయంత్రం 5:20 వరకు మేషలగ్నము రాత్రి 7:05 వరకు వృషభలగ్నము రాత్రి 9:05 వరకు మిథునలగ్నము రాత్రి 11:17 వరకు కర్కాటకలగ్నము రాత్రి 1:30 వరకు సింహలగ్నము రాత్రి 3:36 వరకు కన్యాలగ్నము తెల్లవారి ఉదయము 5:42 వరకు ఇప్పుడు పూజా సంకల్పం చెప్పుకుందాం మమోపాత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్య ప్రదేశే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీక్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే అష్టమీ తిథౌ శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అని మీ గోత్రనామాలు చెప్పుకొని ఏ పూజ చేస్తున్నారో చెప్పుకొని ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకొని పూజ ప్రారంభించండి.